హాయ్ వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ మీ ప్రశాంత్ మాజీ కేంద్ర మంత్రి ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చింతామోహన్ ఆశాభావం వచ్చే ఎన్నికల్లో కాపు అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యమని ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్పారు ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు కులాలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలించారని ఇక కాపులకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పెట్రో ఉత్పత్తులు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు సామాన్యుడిపై ఒత్తిడి పెరిగిందని ఎన్నో కేంద్ర సంస్థలను అందించిన కాంగ్రెస్ కళలను మోడీ ప్రభుత్వం నాశనం చేస్తుందని చెప్పారు మోడీ అమలు పరిచే అమెరికా విధానాల వల్ల దేశంలో స్మగ్లింగ్ పెరిగిపోతుందన్నారు హెరోయిన్ కేసులో ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దానికి ఉదాహరణ అని చెప్పారు విశాఖ ఉక్కుతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ కూడా అమ్మకానికి పెట్టిన మోడీ భారతదేశ ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు గాంధీ కన్న కలలు ఇవేనా అని ప్రశ్నించారు తెలుగుదేశం నాయకులు పట్టాభి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమ్మర్థించడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారో చెప్పాలన్నారు నారా లోకేష్ మీద చంద్రబాబు మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని విమర్శించారు ఎన్టీఆర్తోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని మళ్ళీ సీఎం అవ్వాలని చంద్రబాబు కళలు ఫలించవని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాల వల్ల లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందకుండా పోయిందని అన్నారు దీపావళిలోపు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న పనులను ఖండిస్తున్నట్లు చింతామోహన్ ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు